నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మార్చి నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్థానిక బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రత్నగిరి చెరువులో జరిగిన బోటు ప్రమాదం పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సోమిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కంచెల శ్రీకాంత్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ విషయమై పార్టీ శ్రేణులు అహర్నిశలు కష్టపడాలని సూచించారు. మీ గ్రామాల్లో ఉన్న పట్టభద్రులను 1-2-3 సార్లు కలిసి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్ధి గురించి కూలంకషంగా వివరించాలని అన్నారు. విద్యావంతులకు వైసీపీలో మొండు చేయి మిగిలిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగత తాండవిస్తోందన్నారు. చదువుకున్న పట్టభద్రులంతా వివేకంతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి మీరు అందించే విజయమే వైసీపీ పతనానికి నాంది కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు, కందుకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దివి శ్రీరామ్, మురళీధర్, రాధాకృష్ణయ్య, తలచీరు చిన్నమస్తాన్, బొద్దులూరు మల్లికార్జున నాయుడు, షేక్ జమీర్, బోగోలు భాస్కర్ రెడ్డి, మొగుళ్లూరు భాస్కర్ రెడ్డి, బక్కయ్య నాయుడు, మస్తానమ్మ, ఆదాల సుగుణ, అరుణమ్మ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కంచెర్ల శ్రీకాంత్ పోటీ చేస్తున్నాడు. విద్యావంతుడు, అమెరికాలో జాబ్ చేశాడు, అమెరికాలో చదువుకున్నాడు, తిరిగి వచ్చాడు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాడు, చాలా పద్ధతైనడు, గుణవంతుడు. మేము పట్టుబద్దులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేసేది, ఈ రాష్ట్రం ఏమైపోయింది, ఇప్పటికీ మొత్తం రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది, సంవత్సరానికి నెలకి ఈ రాష్ట్రానికి జీతాలు, పెన్షన్లు, అన్ని ఖర్చులు 21,000 కోట్లు, ఆదాయం 9,000 కోట్లు, 12,000 కోట్లు అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా వివరణాత్మకంగా పత్రికలు వచ్చాయి. డ్రగ్ మాఫియా, రెడ్ శాండల్ మాఫియా ఆయన తోటి ముద్దాయి. ఎవరు? వైసీపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల క్యాండిడేట్. ఒకటి కాదు, అక్కడ సిలికా మాఫియా ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని క్వాలిఫికేషన్స్ ఆయనకు ఉన్నాయి. ఒక మంచివాడిని చూసి శ్రీకాంత్ని గెలిపించమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అట్లే టీచర్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ దాంట్లో అక్కడ ఏపీటీఎఫ్ రమణారెడ్డికి ఓట్లేసి టీచర్స్ ఎవరైతే తెలుగుదేశం యూనియన్లో ఉన్నారో, అట్లే తెలుగుదేశం సానుభూతి పాత్రలు ఉన్నారు, వాళ్ళు కూడా రమణారెడ్డికి ఓట్లేసి గెలిపించమని చెప్పేసి కోరుతారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.